పొంగనూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేయించిన విధ్వంస కాండ నిరసనగా శనివారం పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మంత్రి పెద్దిరెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి డిఎన్ ఎల్ములై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందస్తుగానే ఆలోచనతో ఇటువంటి విధ్వంస చేయించారని ఆరోపించారు. పోలీసులు అనుమతి లేకుండా పర్యటనలు చేయకూడదని పోలీసులు చెప్పిన ఇష్టరాజ్యంగా దూషించడం, పోలీసులపై రాళ్లు విసరడం ఇది మంచి పద్ధతి అని, ఏదైనా చేయాలంటూ ముందస్తు అనుమతితోనే చేయాలని, అలా కాకుండా దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలా ల్యాండ్ ఆర్డర్ ఉంది, మీరు రాకూడదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేశారు. పర్మిషన్ లేకుండా పర్యటన చేసిన దానివల్ల అక్కడ వాళ్ళు కార్యకర్తలే పోలీసుల మీద రాళ్ళు విసరడం పెద్ద విధ్వంస కాండని సృష్టించడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా మేమందరం కూడా ఇవ్వద్దు, చిత్తూరు జిల్లా మొత్తం, తిరుపతి కానీ చిత్తూరు కానీ ఈ జిల్లాలన్నీ కూడా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని మేము నిరసన చేస్తున్నాం. కాబట్టి మాకు తెలుగుదేశం చేస్తున్న దౌర్జన్యం ఇంత అంత కాదు, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోయినా తెలుగుదేశం వాళ్ళది దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఎక్కడ పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేనిపోయి అపవాదాలు చెబుతూ వారి మీద లేనిపోయి వరద చెబుతూ మాకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము మా పెద్దిరెడ్డి రామచారి గారి కాన్స్టిట్యూన్సీలో ఇంత దౌర్జన్యం ఇదన్నీ జరిగితే ఇక జిల్లా మొత్తం కూడా ఎంత కుట్టుకుని కూడా మేము అతని గురించి మేము నిరసన తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటున్నాం. నిన్న పొంగనూరులో జరిగిన సంఘటన ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారంగానే చేసినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆయన నేను 40 ఏళ్ల చరిత్ర గల సీనియర్ అని చెప్తున్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. అటువంటి పెద్ద ఆయన వచ్చేటప్పుడు ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిదని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కార్యక్రమం వచ్చినప్పుడు కారులో మారణ ఆయుధాలు, గన్నులు కానీ, కొట్టెలు కానీ, రాళ్ళు కానీ, సోడా బుట్టలు కానీ, తర్వాత బీర్ బాటిల్ కానీ పెట్టుకొచ్చారు. ఇది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వచ్చి అక్కడ రామచంద్రారెడ్డి గారి మీద అపోహ సృష్టించి ఆయన్ని చెడ్డపేరు వాళ్ళని తీసుకొస్తున్నారు. రామచంద్రారెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడుకి ఎందుకు కోపం అంటే, ఉప్పు నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో ఆయన్ని తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాలని ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ రకంగా ఏదైనా చేయడం జరుగుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పర్యటన వచ్చేటప్పుడు ఏదైనా అభివృద్ధి గురించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియపరచాలి, కానీ ఎక్కడైనా వేరే ఉంటే కూడా కోర్టుకు వెళ్ళినారు. ఆ నియోజకవర్గంలో ఎందుకు ఆయన మీద ఎందుకు నిరసన తెలియజేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఆటంకాలు తెలియపరుస్తూ కోర్టుకు వెళుతూ చేస్తున్న వల్ల అక్కడ కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని మీరు మా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ నుంచి కడప రాజంపేట అక్కడి నుంచి గుండాలు తీసుకొచ్చి ఇంత దౌర్జన్యం చేయడం కరెక్టా? ఎందుకంటే మనల్ని కాపాడే పోలీసు వాళ్ళ మీద మీరు పోలీసు వాళ్ళు కొట్టడం మీరు చూశారు, వీడియోలో 2 వ్యాన్లు కలిచేశారు. ఇది ఎంత దౌర్జన్యం చూడండి. ఎవరైతే దీని మీద ఈ విధంగా చేసినారో వాళ్ళంతా వీడియోలో రికార్డ్ చేసింటారు. వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి దాంట్లో ఎవరైతే వీళ్ళు ప్రేరేపించినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారిని కూడా కోరడం జరుగుతోంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంటే ప్రజలందరూ ఎలక్షన్ దగ్గర వస్తుంది, దీన్ని ఆసరాగా తీసుకుని 4 సంవత్సరాల గమ్ము నుండి ఈ రోజు వీళ్ళు సృష్టిస్తున్నారంటే ఇది బాగా కనబడుతోంది అది. కాబట్టి వెంటనే ఎవరైతే దీన్ని క్రియేట్ చేసినారో వాళ్ళని దీన్ని వాళ్ళ మీద విచారం చేసి తొందరగా వాళ్ళని అరెస్ట్ చేసి చేయాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుతున్నాం.